శనివారం రోజు ఏ పనులు చేయకూడదు శనివారం నాడు ఏం పని చేస్తే మంచి ఫలితం కలుగుతుంది శనివారం రోజున ఏ పనులు చేస్తే మహాపాపం వస్తుంది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం విశిష్టత కూడినది ఈ రోజున ఎర్రని ధాన్యాన్ని తీసుకోకూడదు తేనె తినకూడదు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి శనివారం వచ్చే ఏకాదశి రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా జలం నింపి విష్ణువుకు అభిషేకం చేయాలి ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహర్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఏకాదశి రోజున ఒంటిపూట భోంచేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణమూర్తిని స్థుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నియమనిష్టలతోటి పూజించాలి మీ పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతోటి అలంకరించాలి తర్వాత చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి ఏకాదశి వ్రతం ఆచరించిన వారు కాల్చి వండినవి అలాగే మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు వంటివి తీసుకోకూడదు అదేవిధంగా మంచం పైన కూడా సేణించకూడదు అలాగే శనివారం పూట వచ్చే ఏకాదశి రోజున తులసిని శ్రీవారు లేదా శ్రీ విష్ణు ముందుంచి పూజిస్తే వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కటాక్షం లభిస్తుంది అనుకున్న కార్యాలు కూడా సిద్ధిస్తాయి తులసి అంటే శ్రీ మహాలక్ష్మి అందుకే ఒక్క తులసి దళాన్నైనా ఆ స్వామికి సమర్పిస్తే పూజ గదులు ఒక్క తులసి దళాన్నైనా ఉంచితే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంకా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని పండితులే చెప్తున్నారు ఏకాదశి ఉపవాసం ఆరోగ్యాన్ని కాపాడి రోగాలు రాకుండా కాపాడుతూ శారీరక పుష్టినిస్తుంది ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి అంటే దశమ రోజు రాత్రి వండిన వంటకాలను ఏమీ తినకుండా పండ్లు జ్యూస్ లాంటివి తీసుకోవాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఉదయమే అన్నం వండి దేవుడికి నివేదన చేయాలి అనంతరమే భోజనం చేయాలి దీనినే పారణం అని పిలుస్తారు శనివారం రోజు దోశడు నల్ల నువ్వులు మినప్పప్పు నల్లని వస్త్రంలో కట్టి పేదవాళ్లకు దానం చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి చేతి నిండుగా నల్ల నువ్వులు తీసుకుని మీ కుటుంబ పెద్ద తల చుట్టూ తిప్పి వాటిని ఇంటికి ఉత్తర దిక్కులో విసిరేస్తే నగదు సంబంధ సమస్యలు కోలిక్కొస్తాయి నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ రావి చెట్టు మొదలు దగ్గర పోస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తటస్థంగా ఉంటాయి వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే రాహు కేతు శని గ్రహాల ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడచ్చు ఇవి ఛాయా గ్రహాలు కాబట్టి వీటికి జంతువులతో సంబంధం ఉంటుంది ఈ దుష్ట గ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఇదే సమర్థవంతమైన పరిష్కారం శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే శని రాహు కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి శనివార వ్రతాన్ని చేపడితే గ్రహ దోషాలు మాయమవుతాయి శనివారం శ్రీవారిని స్థుతించి వ్రతమాచరిస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శ్రావణమాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారం నాడు శనివార వ్రతాన్ని ప్రారంభించి కనీసం పంతొమ్మిది వారాల పాటు చేయాలి ఆ రోజున వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి నవగ్రహాల అనుకూలతలను కోరుకునేవారు ఆముదం నువ్వుల నూనె ఆవు నెయ్యి కలిపి నలుపు ఎరుపు నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి నీలిరంగు పూలతో పూజ చేయటం శ్రేయస్కరం ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి పగలు అల్పాహారం తీసుకున్న రాత్రి మాత్రం పూర్తిగా పండ్లు పాలతోనే సరిపెట్టుకోవాలి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి